యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఈరోజు ఓ ప్రత్యేకమైన రోజు. అదేంటంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, ప్రపంచ స్నేహితుల దినోత్సవం. మరి మనందరికీ తెలుసు, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఫ్రెండ్స్ మాత్రం చాలా అవసరం. మరి ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరో ఉండరు. మరి ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొంతమంది స్నేహితులు మన ముందున్నారు. మరి వారితో మాట్లాడి ఈ స్నేహితుల దినోత్సవం యొక్క ప్రత్యేకతను, వారి యొక్క స్నేహ బంధం గురించి కూడా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మరి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, స్నేహం గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. ఎందరో కవులు తమ కవితల్లో వారి యొక్క స్నేహాన్ని, స్నేహ బంధం గురించి చెప్పున్నారు. మరి ఈరోజు ఈ వ్యక్తుల యొక్క మనోగతం ఏంటో తెలుసుకుందాం. సార్, మీ పరిచయం. నా పేరు వచ్చి శంకర్, శివశంకర్ ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అధినేత, మరియు శ్రీ విద్యాగణపతి స్వామివారి దేవస్థానం ఫౌండర్. నమస్కారం అండి. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. నా పేరు కొట్టే రామమూర్తి. నేను శ్రీ సాయి ట్రాక్టర్ స్పేస్ గ్రూప్కి చైర్మన్గా ఉన్నాను. అలాగే అడవిలో శివయ్య, శ్రీ దుర్గా భవాన్ సేవత అభయలింగేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. చిల్డ్రన్ పార్క్లో సెక్రటరీగా ఉన్నాను. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది. నెల్లూరు ప్రజలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పార్లపల్లి నాగేశ్వరమ్మ, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఎంసీహెచ్ఎస్ సివి నగర్, నవపేట్, నెల్లూరు. నా పేరు రుత్ శైలజ. నేను ఎంసీహెచ్ఎస్ సివి నగర్ నవాపేటలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి స్నేహం గురించి ఒక కొటేషన్ చెప్తారా? స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనసులోని విషయాలని పంచుకోవడానికి ఒక నేస్తం ఉంటే మనం చాలా అదృష్టవంతులం. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పండి మేడం. పారదర్శకత స్నేహానికి పునాది, అదే శాశ్వత మనుగడకు నాంది. స్నేహానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు, అదే స్నేహితం అంటే. అలాగే పండిన ప్రతి పండు రాలిపోతుంది, ఎండిన ప్రతి ఆకు రాలిపోతుంది. కానీ మన నమ్మకంతో, విశ్వాసంతో కలిగిన స్నేహం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. మీరు కొటేషన్ చెప్పండి సార్. స్నేహితము జీవితంలో పెద్ద ఆస్తి. ఇది జీవితకాలం మంచిగా స్నేహితం చేస్తే మనుషులు అర్థం చేసుకొని జీవితకాలం మనం వెంటూ ఉండి మనకు సాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి స్నేహితం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. వెరీ గుడ్. చక్కగా నలుగురు చాలా మంచి కొటేషన్స్ చెప్పారు, విలువైన కొటేషన్స్ అందించారు. మరి ఇక మనం సబ్జెక్ట్లోకి వస్తే, మీ ఇద్దరు, ఇటు రామమూర్తి గారు, శంకర్ గారు, రామమూర్తి అంటే విష్ణుమూర్తి, శంకర్ అంటే శివుడు, మరి వీళ్ళిద్దరూ ఎంత స్నేహంగా ఉన్నారు ఇప్పుడు మీ మాటల్లో తెలుసుకోబోతున్నాం. అక్కడ ఒక భ్రమ మాత్రం మిస్ అయ్యాడు. ఓకే, రామమూర్తి గారు మీరు చెప్పండి, అసలు మీ ఇద్దరి పరిచయం ఎప్పుడు ఎలా జరిగింది? 1982 మేము ఆటోమొబైల్లో, నేను శంకర్ గారు ఒకేసారి ఎంటర్ అయ్యాము. అంటే అంతకుముందు కూడా ఆయన వేరే సర్వీసులో ఉన్నాడు. 82 ఆయన వ్యాపారం స్థాపించాడు. అప్పుడే నేను కూడా ఎంజీబీఎస్లో వచ్చాను. అక్కడ ఇద్దరం కలిశాము. తర్వాత 82 ఆయన 82 కోటా గ్రూపము, 82 నెల్లూరు కోమలవిలాస ప్రసాద్, నేను 82 మేము నలుగురం కలిసాం, ఒకరి ద్వారా ఒకరం. అప్పటి నుంచి మా నలుగురికి ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఎటువంటి అపోహలు కానీ ఎంతవరకు లేవు. చిన్న చిన్న ఉన్నా కానీ సర్దుకుంటాం. సర్దుకున్నప్పుడే స్నేహితం కంటిన్యూ అవుతుంది. చిన్న ప్రతి మనిషిలో 1-2 పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను సర్దుకొని మనం ప్రయాణించినప్పుడు మన స్నేహితము చిరకాలం ఉంటుంది. ఈరోజు 82 అంటే దగ్గర దగ్గర మాది 42 సంవత్సరాలు స్నేహం. ఇంతవరకు ఎవరి అభిప్రాయం లేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శంకర్ నన్ను గెలవాల్సిందే, నేను ఆయన గెలవాల్సిందే. కోమలా ప్రసాద్ గారు డైలీ ఒకసారి గెలుస్తాడు, గ్రూప్ అలాగే. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కలుసుకుంటాం. అదేవిధంగా స్నేహితాన్ని కుటుంబ సమేతంగా కూడా, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మేము, వారు, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మొత్తం మా కుటుంబం అంతా పోతుంది. మా కుటుంబంలో జరిగినా వాళ్ళంతా నిలబడి చేసి ఈ కుటుంబ సమేతంగా కూడా ఈ యొక్క ఫ్రెండ్షిప్ మేము కొనసాగిస్తున్నాం. మీరు చెప్పండి సార్, మరి ఈ యొక్క పరిచయం అన్నారు, ఈ పరిచయంలో ఆయన్ని చూసి
మీరు ఏ ఒక కారణం ఉంటుంది కదా, ఇంత స్నేహం చేయాలి అన్న ఒక కారణం ఉంటుంది, అందులో ఆయనలో ఏ నచ్చి మీరు స్నేహం చేశారు? మాట నిలకడ. ఆయన దగ్గరికి నేను ఒక వ్యాపారస్తుడుగా నేను వ్యాపారం పెట్టినప్పుడు, ఆయన ఒక సేల్స్మెన్ ఉన్నప్పుడు, నాకు కావాల్సిన వస్తువుల కోసం ఆయన దగ్గరపోయినప్పుడు ఆయన చెప్పే మాటలు ఆ నమ్మకము, దాంతో ఆయన నేను నచ్చాను. అప్పటి నుంచి ఈరోజు దాకా కూడా ఆయన నచ్చే స్నేహితం చేస్తున్నాను. నన్ను ఆయన అర్థం చేసుకుని, ఆయన నేను అర్థం చేసుకొని ఈ జీవితకాలం ఇప్పుడు 45 సంవత్సరాలు మా స్నేహితం జరుగుతూ ఉన్నది. ఇదే మా యొక్క అనుబంధం. దీంతో కూడా మా కోట గురుబ్రహ్మ గారు మరియు నెల్లూరు ప్రసాద్ గారు కూడా, మేము నలుగురు కూడా ప్రతి విషయంలో కూడా అన్నీ కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. కుటుంబ విషయాలు అయితేమి, మా ఇంటి ఫంక్షన్లు అయితే మా బంధువుల కన్నా స్నేహితులే గొప్ప విలువగా నేను మనసులో కోరుకుంటున్నాను. మేడం, మీరు చెప్పండి, మీ ఇద్దరు యొక్క అనుబంధం, స్నేహం ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది? నేను 2010 సంవత్సరంలో ఎంసీహెచ్ఎస్ సిబి నగర్ నందు గ్రేడ్ 2 హిందీ పండిట్గా నేను ఉద్యోగ జీవితంలో చేరినప్పుడు మేడం గారు ఆ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. అంటే పోయిన వెంటనే స్నేహం కుదిరింది అని నేను చెప్పను, కానీ నా యొక్క అబ్జర్వేషన్లో మేడం గారు ఎప్పుడు చాలా మౌనంగా తన వర్క్ చేసుకుంటూ ఇతరుల్లో విషయాల్లో ఏ రకంగా జోక్యం చేసుకోకుండా ఆ పనితీరును చూసి ఆశ్చర్యం వేసేది. ఈవిడ ఇంతసేపు అసలు మాట్లాడకుండా ఎట్లుంటుంది, ఎప్పుడు పెన్ను పెట్టి రాసుకుంటుంటుంది, ఇంత కంట్రోల్డ్గా ఎలా ఉండగలుగుతుంది అనేది కొన్ని రోజులు అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే బేసిక్గా నేను ఎక్కువ మాట్లాడతాను, అలా మౌనంగా డెడికేటివ్గా కామ్గా అంత నిశ్శబ్దాన్ని, అంత మౌనాన్ని, అంత ఏకాగ్రతని చూసి ఈ మేడం భలే చేస్తున్నారు, ఎట్లా ఇది చాలా గ్రేట్, ఇది చాలా గొప్ప అంశం అని చెప్పి అలా గమనిస్తూ ఉండేదాన్ని. అలా గమనిస్తూ సరే చూద్దాం, నేనే వెళ్ళి మాట్లాడదాం మేడంతో, ఎక్కువగా కలవరు మేడం గారు ఎవరితోనూ, తన పని తను చేసుకుంటూ ఉంటారు, ఎవరు పలకరించినా మళ్ళీ చిరునవ్వుతోనే సమాధానంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో నేనే ఇనిషియేషన్ తీసుకొని మేడంతో మాట్లాడడం అలా మాటలు మాకు మధ్య మంచి స్నేహానికి పునాది అయింది. అలా మా స్నేహము 2010 నుంచి దాదాపు ఇప్పుడు 2014 వరకు ఒక సోల్మేట్ లాగా అయిపోయాం. వితౌట్ షీ దెర్ ఇస్ నో నాగేశ్వరి అన్నట్టు అయిపోయింది. మా ఫంక్షన్స్లో ఇప్పుడు ఎవరైనా నన్ను ఫంక్షన్ పార్టీకి కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలంటే, అమ్మ రెండెత్తుకోమండి, ఆమెకొక సోల్మేట్ ఉంది, ఆమెకి ఇచ్చిన తర్వాత ఇంకివ్వండి అనే స్థితికి ఈరోజు షీఈజ్ బికమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు మేడం గారు. అంత తను చెప్పాలంటే తను యాక్షన్ అయితే నేను డైలాగ్ అనుకుంటాను, ఏదైనా చెప్పాల్సి వస్తే తన వైపు నుంచి కూడా, అంటే తన అంతరంగాన్ని అంతగా నేను ఎరిగానని నేను అనుకుంటున్నాను. ఇది మా యొక్క స్నేహానికి బేసిక్. ఇంకా అది ఇంకా ఎక్కడ థిక్ అండ్ థిన్ ఫ్రెండ్షిప్ అయిందంటే కరోనా టైంలో మన అందరికీ తెలుసు, కరోనా మన అందరి జీవితాల్లో చాలా పాఠాలు నేర్పించింది. కరోనా టైంలో ఇద్దరికి దాదాపు 1 వీక్ 10 డేస్ లోపలే ఇద్దరికి కరోనా అటాక్ అయింది. త్రూ ఫోన్ కమ్యూనికేషన్ ఒకరిని ఒకరు ఎంత కాన్ఫిడెంట్గా ధైర్యాన్ని కోల్పోకుండా, నీకెంత పల్స్ రేట్ ఎంత ఉంది, ఆ రేటింగ్ ఎంత ఉంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నావా, త్రోట్ మారిపోయింది అంటూ ఒకరి గురించి ఒకరికి ఆందోళన మనసులో ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరికి ధైర్యం చెప్పుకునేటువంటి ఆ క్రమంలో మరింత బలపడింది అని చెప్పడానికి నేను చాలా చాలా గర్వపడుతుంటాను. ఎందుకంటే కరోనా మనల్ని అందరినీ ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందో మనకు తెలుసు. మనం పోతున్నా మనకేమన్నా అవుద్దేమోనే ఆందోళనతో పాటు ఆందోళనని అణిచిపెట్టి నా స్నేహితురాలకి ఏం కాకూడదు అనేటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ అది పర్మనెంట్ అయిపోయింది మా ఇద్దరి మధ్యలో. ఈ రోజుకి కూడా పర్మనెంట్ అయిపోయింది. ఏ రోజు మేడం నాకు ఈ సమస్య అని చెప్పదు, కానీ అంటుంటుంది నన్ను చదివేశావు కదా పుస్తకం, ఇంక నేను చెప్పబడలే, క్వశ్చన్ నువ్వే ఆన్సర్ నువ్వే అని చెప్తూ ఉంటారు. ఇలా మా స్నేహము మా ఇద్దరికి సాటిస్ఫాక్షన్, మా కుటుంబాలకి మా అందరికీ ఎంతో గర్వంగా చెప్పుకోగలను. మౌన భావనల మణిహారం, సహనమే ఆమె జీవన విధానం, పరుష పదాలతో లేదు ఆమెకు పరిచయం, అన్యాయానికి ఎప్పుడూ ఆమడ దూరం, మృదు మధుర భాషణం ఆమె ఆభూషణం, ఒడుదొడుకులకు లొంగని ఆత్మవిశ్వాసం, అందుకే ఆమెని చేర్చాయి ఉన్నత శిఖరం. బియర్ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావింగ్ సచ్ ఏ గ్రేట్ 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 అండ్ పర్సనాలిటీ. వెరీ గుడ్ మేడం, మీరు చెప్పండి, మీలో నచ్చిన గుణం మీ గురించి చెప్పారు, మరి
ఆమె గురించి, ఆమెలో నచ్చిన గుణం గురించి చెప్పు. తను చెప్పినట్లే 2010లో తను స్కూల్లో జాయిన్ అయినప్పుడు చూస్తున్నాను, చాలా చలాగ్గా స్కూల్లో తిరిగేటప్పుడు అన్ని విషయాల పట్ల చాలా ఆసక్తితో ముందుండేది, నేను చూస్తూ ఉండేదాన్ని. ఆ క్రమంలో తను నాకు పరిచయం అయింది మాటల్లో. క్రమంగా మా ఇద్దరి మధ్య, మేమిద్దరం ఒక రకంగా తూర్పు పడమర లాంటి వాళ్ళం కొన్ని కొన్ని విషయాల్లో, కానీ విచిత్రంగా మా ఇద్దరి మధ్య స్నేహం అనేది తను చెప్పిన అంశాలన్నీ కూడా తీసుకుంటే, ముఖ్యంగా నేను తన పట్ల ఆకర్షితమైంది ఏంటంటే, తనలో పాఠశాలలో ఉన్నప్పుడంతా క్రమశిక్షణ విషయంలో వస్తే అందరికంటే ముందు వస్తుంది, ఇప్పటికి స్కూల్కి ముందు తనే వస్తుంది. వచ్చిన తర్వాత ఊరుకుండదు, పిల్లలతో మమేకమైపోయి వాళ్ళల్లో ఎవరైతే ప్రతిభ గల వాళ్ళు అనేది తను గుర్తిస్తుంది. అక్కడితో ఆగదు, ఆగకుండా ఈ మాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని వస్తుంటాయి ఆర్గనైజేషన్స్ నుంచి, కాంపిటీషన్స్ ఇలా కొన్ని కొన్ని వస్తున్నప్పుడు వాటిలో వీళ్ళని పార్టిసిపేట్ చేయించడంలో తను ఎంతో తర్ఫీదిచ్చి వాళ్ళని విజేతలుగా నిలబెట్టడంలో 1 తను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక కుటుంబ విషయాలకు వస్తే, కుటుంబం పట్ల తనకు చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది. తల్లిదండ్రులని ఎంతగా ప్రేమిస్తుందంటే, ఈ తరం ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే అటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. ఈ తరం మన పిల్లల్లో ఇటువంటి తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండేటువంటి ఆ భావం ఈ తరంలో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు తనను చూశాకే అర్థమైంది. సో ఇవన్నీ కూడా తనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ అనేది నన్ను ఆకర్షించి చివరికి మా ఇద్దరి మధ్య ఒక స్నేహబంధం బలపడడానికి కారణమైందని నేను అనుకుంటాను. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయనలో మీకు నచ్చిన మంచి గుణం? శంకర్లో ఎటువంటి దురాలోచనలు ఉండవు, టెంపరీగా తొందరపడతాడే కానీ మళ్ళీ రిలీజ్ అవుతాడు. ఎంత కఠినంగా మాట్లాడినా వాళ్ళని ఎవరిని మనసులో పెట్టుకోకుండా వెంటనే వాళ్ళతో క్లోజ్ ఫ్రెండ్షిప్గా మూవ్ అవుతాడు. అది అతనిలో మంచి గుణం. తర్వాత దైవభక్తి ఉంది, ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉంది, చెప్తే అర్థం చేసుకునే గుణం ఉంది. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగినా శంకర్ను ఉట్ల కాదు ఇట్లా అంటే వెంటనే ఓకే నువ్వు చెప్పిన కరెక్ట్ అని అంటాడు. మా ఇద్దరు స్నేహితులు అంటే ఎక్కడ పోయినా పార్కులో పోయినా కానీ, మన లైన్స్ క్లబ్లో పోయినా కానీ, బయట పోయినా కానీ, నేను కనబడితే మీ బావ లేడు అంటాడు, ఆయన కనబడితే మీ బావ రాలేదు అంటాడు. ఇద్దరం బాబు అమరుదులాగా మేము చరిత్రకెక్కాం. నెల్లూరు బాబు అమరుదులు అంటే మేము ఇద్దరమే అన్నట్టుగా మేము కొనసాగిస్తున్నాం ఈ యొక్క స్నేహితాన్ని. కాబట్టి శంకర్లో ఉండే గుణాలతో మేము ఇద్దరం కలిసిపోయి బాగా ప్రతిరోజు కలుస్తాం మేము. మరి మీరు చెప్పండి, రామూర్తి గారిలో మీకు నచ్చిన గుణం? రామూర్తి గారు, నేను ఏం చేయాలన్నా సరే రామూర్తి గారు సలహా పొందుతాను. కాబట్టి ఆయన దాన్ని బాగా ఆలోచించి నా సొంత మా బావ దానికి నిజంగా ఆయన మంచి సలహాలు ఇచ్చి నాకు నా కుటుంబానికి నా వ్యాపారానికి సహకరిస్తాడు. ఆయన సహకరించే గుణము నాకు నచ్చుతుంది. ఎక్కడ కూడా ఏదో చేయాలని కాకుండా నాకన్నా ఎక్కువ ఆలోచించి నాకు సలహాలు ఇస్తాడు. అందరూ కూడా సలహాలు ఇవ్వడంలో రామూర్తి గారు స్నేహిత ధర్మంలో ఎక్కువ స్నేహితులు నాకన్నా ఎక్కువ ఉన్నాయి ఆయనకి. అందరూ కూడా ఎందుకు వస్తారంటే ఆయన ఇచ్చే సలహాలు మంచి సూచనలు ఆయన స్నేహితానికి మొదట మెట్టు. కాబట్టి వాటిని అంతా గుర్తించి మేము ఆయనతో స్నేహితులు ఇన్ని సలహాలు చేసామంటే ఒకరికొకరికి క్షమాగుణం ఉంది. కాబట్టి ఏదైనా కూడా చిన్న పొరపాట్లు అయినా కూడా వెంటనే సర్దుకుంటాను నేను. ఆయన ఏదైనా కోపడినా కూడా, లేకపోతే నేను కోపడినా కూడా ఎవరు కూడా మనసులో పెట్టుకో, మళ్ళీ సాయంత్రం హలో అని కావాల్సిందే, ఉదయాన్నే కుంభకోణం కాఫీ తాగాల్సిందే, వాకింగ్ చేయాల్సిందే, సాయంత్రం ఆయన నాకు కనబడిపోయినా ఆయన నాకు కనబడిపోయినా కూడా సాయంత్రం 8:30 ఫోన్ చేసి బావగారు ఎక్కడున్నారు మీరు అని అడగాల, ఆయన నువ్వెక్కడున్నా అడగాల, ఇద్దరు సాయంత్రం వీలుంటే కలుస్తాం, లేదంటే ఆ రోజుకి మంచి రోజునే సంతోషంగా మేము ఇళ్ళకపోతాం. కాబట్టి ఇది ఒక ఇటువంటి స్నేహితులు నాకు ఇండియా మొత్తం 5 ఉన్నారు. రాత్రి 10:30 లోపల 5 సార్లు ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేస్తే నిద్రపోతాం. ఎవరు ఫోన్ చెప్పినా ఆ రోజు నిద్ర, అది ఏమైంది ఎందుకు ఫోన్ చేయలేదు అంటే, అటువంటి స్నేహితులు నాకు భగవంతుడు ఇచ్చిన దానికి చాలా సంతోషం, పెద్ద అసట్ నాకు. కాబట్టి మంచి స్నేహితులు అంటే జీవితంలో నేను మొదట మొట్టమొదటిగా భగవంతుడిని నేను కోరింది మంచి స్నేహితులు. నాకు మంచి స్నేహితులను ఇచ్చాడు, ఇదే నాకు పెద్ద ఆస్తి. వెరీ గుడ్. మేడం మీరు చెప్పండి, మరి మీ ఇద్దరి మధ్య మధుర జ్ఞాపకాలు ఉంటాయి, స్వీట్ ఇన్సిడెంట్స్ అంటారు అవేంటో అవి కాస్త చెప్పండి. ప్రతి నిమిషము షేరింగు కేరింగ్ ఉంటుంది, అది ఖచ్చితంగా మధురమే.
దాన్ని స్పెషల్గా డిఫైన్ ఈ నిమిషం హ్యాపీగా ఉన్నాను, ఈ నిమిషం లేకుండా ఉన్నాను అనేది కాదు. తను నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటాం, ఆమెకి నేను ఆమెకి ఏదైనా చేయాలనుకోవటం, ఒకరి పట్ల ఒకరు ఆలోచించడం. ఉదయం లేసామా, ఈరోజు వంట దగ్గరికి వెళ్తే మేడంకి కూర ఇష్టం కదా, ఇది చేద్దాం. మేడం చేస్తుంది నాగేశ్వరి, నేను ఈ కూర చేశాను, నీకు ఈ కూర ఇష్టం కదా అంటే ఓకే. అది మధ్యాహ్నం లంచ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ బాండింగ్ ప్రతిరోజు ఆ అనుభూతిని మేమిద్దరం ఫీల్ అవుతాం. ఎందుకంటే అది ప్రత్యేకంగా ఒకే మధురక్షణం ఒకటని నేను చెప్పలేను. ప్రతి మా ఇద్దరి మధ్య ఒకరికి కేరింగు షేరింగు, ప్రతి మూమెంటు తనకు నచ్చింది నేను చేసుకురావాలనుకోవటం, ఇది నాగేశ్వరికి ఇష్టం కదా. బేసిక్గా ఏంటంటే మేడంకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, క్యారెట్లు బీట్రూట్లు అవన్నీ తినాలి అంటారు మేడం. నేనేంటంటే నాకు మన వంటకాలు, మన వంకాయలు బెండకాయలు అలాంటివి తినటం ఇవి ఇష్టంగా ఉంటుంది. నాగేశ్వరి నీకు బ్లడ్లెస్ ఎక్కువ ఉంది, బ్లడ్లెస్గా ఉన్నావు నువ్వు, ఖచ్చితంగా నువ్వు క్యారెట్ తినాల్సిందే, ఈ బీట్రూట్ తినాల్సిందే, ఆకుకూర తినాల్సిందే. అలా ప్రతిరోజు మధ్యాహ్నం దగ్గర నేను మేడం మీకు రుచులు తెలియదు ఉండండి, ఈ రోటి పచ్చడి తినండి, లేకపోతే ఇదో చింత చెగురు ఎండు చేప కూర తినండి, ఏం క్యారెట్లు బీట్రూట్లు అని నేను మొండికేయటం, ఆవిడ అరిచి అరిచి క్యారెట్ బీట్రూట్ నా చేతి తినిపించటం, ఆకుకూర తినిపించటం, ఇవన్నీ ప్రతి మూమెంటు ఎవ్రీ మూమెంటు చాలా స్వీట్ మూమెంట్గానే నేను భావిస్తాను. ప్రత్యేకం అంటూ ఏమీ ఉండదు సిగ్నిఫికెంట్గా ప్రతిరోజు. ఇంకొకటి మంచి ఒక ఇదేంటంటే, ఆరు రోజు స్కూల్లోనే ఉంటాం, ఏడో రోజు సండే రోజు స్కూల్ ఉండదు. దానికి ఏం చేస్తామంటే మేము ఇద్దరం కలవడానికి వాకింగ్ అనే ఒక నెపం పెట్టుకుంటాం. వాకింగ్ చేసి కాసేపు వాకింగ్ చేసి వాకింగ్ దగ్గర కాసేపు కూర్చొని మళ్ళా కాసేపు మాట్లాడుకొని మళ్ళా ఎవరిళ్ళకి వాళ్ళకి పోతాం కాబట్టి ఎక్కడ బ్రేక్ అనేది ఉండనే ఉండదు. ఇది ప్రతి మూమెంటు ప్రతి మాట ఆవిడ గురించి నేను ఆలోచించిన ప్రతి నిమిషము మధురమే, నా గురించి ఆమె తీసుకునే ప్రతి కేరు మధురమే. ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఒక బిడ్డలాగా చూశారు మేడం అన్ని సమయాల్లో. సమ్టైమ్స్ నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు కూడా ఆమె షోల్డర్ నాకు చాలా భుజం చాలా అభయం ఇచ్చింది. కొంత కౌన్సిలింగు అన్నీ అన్ని రకాలుగా నన్ను ఇది చేసినవి అని చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పండి మేడం, మీకు ఆమెకున్న మధ్య మధుర జ్ఞాపకాలు. మధుర జ్ఞాపకం అంటే తనకి బొరుగుల మిక్సర్ అంటే చాలా ఇష్టం. అది తినేటప్పుడు కనుక ఎవరు డిస్టర్బ్ చేసినా ఒప్పుకోదు, కాబట్టి తన్ని ప్లెజెంట్గా పూర్తిగా తిన్నిచ్చేదాకా నేను డిస్టర్బ్ చేయను. అవి నాకు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. స్కూల్లో ఎప్పుడు ఉంటాం కాబట్టి కేరింగ్ షేరింగ్ ఆల్వేస్ ఉంటుంది. హాలిడేస్లో అంటే తను చెప్పినట్టు వాకింగ్ పేరిట మేము కలుసుకునే ఉంటూ ఉంటాం, కాబట్టి మాకు మధుర స్మృతులు అనేవి లేకుండా అయితే లేవు. మా స్నేహం ఏర్పడిన దగ్గర నుంచి ఎవ్రీడే ఈజ్ అ హ్యాపీ డే అలా ఉంది. ఎందుకంటే ఏదైనా మనసులో ఇబ్బంది వచ్చినప్పుడు ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి మా యొక్క మనసులో ఉండే భారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మాకు ఎప్పుడు ఇది ఫలానా రోజు మధురమైన రోజు, ఇది స్వీటెస్ట్ డే అని మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే ఎప్పుడు అనిపిస్తుంది తన ప్రెజెన్స్ నాకు ఎప్పుడు ఉన్నట్టే అనిపిస్తుంది, కాబట్టి నేను షేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే మేడం, మీరు చెప్పండి సార్, మీ మధుర జ్ఞాపకాలు ఏంటి మీ మధ్య? మా ఇద్దరి మధ్య ప్రతి గంట ప్రతి యుగం ఇద్దరం ఒకరం ఒకరం మధురంగానే ఉంటాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అదేవిధంగా మా ఇద్దరికి 1990లో ఇద్దరం ప్లాట్లు తీసాం చిల్డ్రన్ పార్క్లో. 1993లో శంకుస్థాపన చేశాను, గృహప్రవేశం ఇద్దరు ఒకే ముహూర్తం. నేను పీఠం నుంచి లేచిపోయి ఆయన ఆశ్రయించాను, ఆయన పీఠం నుంచి నన్ను ఆశ్రయించాడు. తర్వాత మా అమ్మాయి పెళ్ళి వాళ్ళేంటో అదే రోజు వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్. ఓ అంత లింకప్పు, అంత లింకప్పు వృద్ధిది ఆయన. అదే విధంగా ఆయన ఒక డీలర్షిప్ తీసుకుంటే నాకు ఒక డీలర్షిప్ వస్తుంది. ఇద్దరం ఈక్వల్గా ఉంటాం ఆటోమొబైల్లో కూడా. ఆయన కొన్ని దానిలకు డిస్ట్రిబ్యూటరు, నేను కొన్ని దానిలకు డిస్ట్రిబ్యూటర్. ప్రతి మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో మాకు జరిగింది. ప్రతిరోజు మేము హ్యాపీగా ఉంటాం. మధుర క్షణం ఒకటి చెప్పేదానికి లేదు, అన్ని మధురమే. మీరు చెప్పండి శంకర్ గారు. ప్రతిరోజు మాకు మధుర క్షణాలు. ఒకటి, ఆయన వ్యాపారంలో ఆయన పోటీగా ఎదిగాడు, నేను కూడా అదేవిధంగా ఎదిగాను. కానీ వ్యాపారంలో మా ఇద్దరు మాత్రం పోటీ లేదు. అన్నీ మాట్లాడడం కానీ నువ్వు వ్యాపారం గురించి ఎప్పుడు కూడా ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఆయన కొన్ని బ్రాండ్స్కి ఆయన అధిపతి, నేను కొన్ని బ్రాండ్స్కి నేను అధిపతిగా ఉండేవాడిని.
మార్కెట్లో ఒక మంచి గుడ్ విల్తో మేము ఎదిగాం. ప్రతి ఒక్కరు షాయ్ ట్రాక్టర్స్ పేర్స్ అంటే ఒక పేరు, శంకర్ అంటే ఒక పేరు. ఎందుకంటే మేము మార్కెట్లో ఆ విధంగా మేము ఎదిగాము. అది ఒకటి. దాని తర్వాత ఇంకా రామమూర్తి గారి నుంచి నేను ఎక్కువ చెప్పాలంటే, మేము ఎప్పుడో కలిసే వాళ్ళం అయితే ఏదో ఒకటి గుర్తుంటుంది. రోజు కలిసేవాళ్ళం కాబట్టి రోజు మధురు సుమధురుగానే ఉంటున్నాయి. కాబట్టి రోజు మేము అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసి చేసుకుంటూ మా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాం. ఇంతకన్నా ఇంకా మాకు జీవితంలో అదృష్టం అనుకుంటున్నాం. మరి చిలిపి పనులు కూడా ఉంటాయి స్నేహితుల మధ్య, ఏదైనా చిలిపి సంఘటన? మేము ఆ రోజు రాత్రే మర్చిపోతాం. మీరు చెప్పేవి ఉంటాయి కానీ కానీ మనసులో పెట్టుకోండి, ఆ సంఘటన మర్చిపోతాం. మీరు చెప్పండి. చిలిపి పనులు అనేది ఏజ్కి మేమంతా దగ్గర 40 ఇయర్స్లో కలిసాం, 32-35 ఇయర్స్లో కలిసాం. కాబట్టి చిలిపి పనులు అనేది పెద్దగా అంత పెద్దలం అయిపోయినాం కదా, కాబట్టి ఏం లేదు. కానీ ప్రతిరోజు మేము మా కలయికే ప్రతి ఆనందం, మేమిద్దరం కలిస్తే ఎదుటి అని కూడా ఆనందం. ఈవెన్ ఢిల్లీలో కూడా మీరు ఒకే ఫీల్డ్లో ఉండి మీరు ఇద్దరు అంత ఫ్రెండ్షిప్గా ఉంటుంది. పోటీగా వాలంటీర్లు వచ్చినట్టు ఏదైనా వేరే కార్యక్రమాలు కూడా మేము ఇద్దరం కలవాల్సిందే. అసలు ఒకే ఫీల్డ్లో ఇంత ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉండదు అని ఢిల్లీలో, విజయవాడ, హైదరాబాద్లో కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు. ఒకే ఫీల్డ్లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉంటే ఒకరి నుంచి ఒకరికి మొహం మార్చుకుంటారు. అది వ్యాపార పోటీ. ఇది కానీ నాకు డిస్ట్రిబ్యూషన్స్ ఆయన తీసుకొని పోతా హైదరాబాద్కు, నూరాబావతోడు అని. ఆయనకి ఏదైనా ఉంటే నేను పోయి సలహా ఇస్తాను. లోకల్లో కూడా ఒక ఫైనాన్స్ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఇంకొక ఏదైనా కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇరుగు పొరుగులతో ఇబ్బందులు అయినా కానీ ఆయనకి నేను, ఆయన నాకు వచ్చి ఒకరొకరు సమస్యలు పరిష్కరించుకొని. స్నేహితుడు అంటే కష్టసుఖాల్లో ఉండేవాడు, ఇంట్లో భార్యతో, బిడ్డలతో, కొడుకులతో ఎవరితో కూడా చెప్పుకునే విషయాలు చెప్పుకునేదానికి ఉండేవాడే స్నేహితుడు. ఆ స్నేహం మా మధ్య కొనసాగుతుంది. మేము నలుగురం, కోమల విలాస ప్రసాద్, సింహమూరి పెంచ గురు బ్రహ్మం, శంకరు, నేను 82 నుంచి ఈ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. అందరం హ్యాపీగా ఉన్నాం. నిజంగా ఈరోజు మీ అందరికీ మరొక్కసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మరి స్నేహితుల దినోత్సవం కాబట్టి మనందరూ స్నేహితులమే కాబట్టి అందరికీ మరొక్కసారి మా యాక్ట్ ప్రేక్షకుల తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదండి ఈనాటి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు.